గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కూడా కొంచెం కరోనా పెరుగుదల కనిపిస్తా ఉంది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక కన్నేసి ఉంచినాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో కూడా చాలా పకడ్బందీగా ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి దేశం యొక్క పరిస్థితి కంటే మన పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నిన్న గవర్నర్ గారి స్పీచ్లో కూడా డీటెయిల్స్ అని సభకు చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటెండు విషయాలు, ఒకటెండు చోట్ల నుంచి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్లో, మంచిర్యాల జిల్లాలో ఒక పాఠశాలలో కొంచెం ఎక్కువగా కేసులు వస్తాయి. ఇందాకనే నేను సమీక్ష కూడా చేశాను అధ్యక్ష. ఇప్పుడు ఇంకా మన చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ప్రధానమంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. నేను ఇక్కడ రిప్లై అయింది కాబట్టి నేను పోలేకపోయినాను. ఆ వీడియో కాన్ఫరెన్స్ బహుశా ఇప్పుడు ముగుస్తుందని అనుకుంటా ఉన్నాను. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు సూచనలు వస్తూ ఉన్నాయి. అన్ని శక్తులు ఉపయోగించి తప్పకుండా ఈ కరోనాను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామని మనవి చేస్తాను అధ్యక్ష. వారికి చాలా విషయాలు చెప్పారు, వాటన్నింటినీ కూడా గతంలో కూడా నేను చాలా హామీలు ఇచ్చాను. అనీసుల్ గుర్బా కానీ, ఇంకా మైనార్టీ స్కూల్ యొక్క బిల్డింగ్లు రెంట్స్ విషయంలో కానీ, ఫలక్నుమా గోల్కొండ జూనియర్ కాలేజ్ ఇష్యూస్ కానీ, అజ్మీర్ రుబాత్ విషయంలో కానీ, పాత బస్తీ ప్రజలకు ఇండ్లు ఇచ్చే విషయంలో కానీ, వెంటిలేటర్ల సంఖ్య కూడా పెంచాలని చెప్పినారు అధ్యక్ష. చాలా గణనీయంగా పెంచినాం, మనకు సఫిషియెంట్గా ఉన్నాయి. వాటి మీద తప్పకుండా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, తగిన న్యాయం ప్రజలకు కల్పిస్తామని పాశాఖాద్రి గారిని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సెక్రటేరియట్లో, నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో అక్కడ ప్రార్థనా మందిరాల అధ్యక్ష ఆ సందర్భంలో డిమాలిష్ కావడం జరిగింది. వాటిని అదే స్థలంలో పునరుద్ధరిస్తామని చెప్పినాం. అవి హిందూ దేవాలయాలు కావచ్చు, ముస్లిం సంబంధించిన మసీదులు కావచ్చు, ఇతర వాళ్ళు కూడా కావచ్చు, వాటిని పునర్నిర్మాణం చేసి ఇస్తాం అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మిత్రుడు రఘునందన్ మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పినారు. కొత్తగా సభకు వచ్చారు ఆయన, రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని చెప్పారు ఆయన. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. చాలా గణనీయమైన సంఖ్యలో పెంచి ఇచ్చాం. ఎందుకంటే 2014 ముందు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ రేషన్ కార్డ్స్ ఉండేటివి, 29 లక్షలు. ఇప్పుడు 39 లక్షల పైచి రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్, అప్పుడు ఇది పెన్షన్ల గురించి కూడా వారు చెప్పారు. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పెన్షన్స్లో కూడా చాలా ఇచ్చాం, అన్నిటినీ మించి. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది లోకమందరికి తెలుసు, ఇట్స్ 10 టైమ్స్ మోర్. అదేవిధంగా 29,21,828 పెన్షన్స్ ఆ రోజు ఉంటే, ఈరోజు రాష్ట్రంలో 39,36,520 పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా కూడా 18 తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 359,974 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా కూడా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రేషన్ కార్డ్స్ గురించి కూడా వారు చెప్పారు. అవి కూడా ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అందుకు సంబంధించి కూడా 1,15,901 టన్నులు అప్పుడు బియ్యం ఇచ్చేది అధ్యక్ష. అప్పుడు 4 కిలోల ఇచ్చేవాళ్ళు పర్ కార్డు, ఫ్యామిలీకి 20 కేజీ పరిమితి పెట్టినారు అధ్యక్ష. కానీ ఇప్పుడు 6 కిలోలు ఇస్తా ఉన్నాం, ఇది అందరికి తెలుసు, రాష్ట్రంలో గౌరవ సభ్యులకు కూడా తెలుసు. ఇప్పుడు 178,300 టన్నులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 115,000 నుంచి 178,000 టన్నులకు దీన్ని పెంచినాం. పరిమితి లేదు అధ్యక్ష,
ఎందరు సభ్యులున్నా కుటుంబంలో 20 కేజీలు 30 కేజీలు అనే పరిమితి లేకుండా ఎందరుంటే అందరికీ అపరిమితంగా వారికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెన్షన్ సంబంధించి, దీనికి సంబంధించి వారు రెండు విషయాలు చెప్పినారు. గంధమల్ల తర్వాత ల్యాండ్ అక్విజిషన్ విషయంలో చెప్పినారు అధ్యక్ష. ఈ ల్యాండ్ అక్విజిషన్లో గౌరవ సభ్యులు గమనించాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు, వరంగల్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు పల్లెసీమలలో ఇవ్వరు అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి శాసనాలని, చట్టాలని, ఆ చట్టాలను అనుసరించి వారు విధించినటువంటి నిబంధనలు పాటిస్తూ ఆ ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి ఎవరికి కూడా ఎటువంటి నష్టం చేయం అధ్యక్షుడు.